హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారమ్మా? వెరీ గుడ్. మనం ఇప్పుడు ఒక చక్కటి కథను చెప్పుకుందాం. ఆ కథ పేరు లాభంలో సగం. కథ పేరు విన్నారు కదా, లాభంలో సగం. ఒకసారి భాగవతాచార్యులు గారు రాయలవారి దగ్గరకు వచ్చి, మా భాగవతాన్ని మీ ముందులో ప్రదర్శింపజేస్తాం, అనుమతి ఇవ్వండి మహారాజా అని చెప్పి అడిగారు. వారిని తాతాచార్యుల వారు కూడా తీసుకొచ్చి, వీరు బాగా భాగవతం చెప్తారు, బాగా చేస్తారు నాట్యం, వీరికి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆయన కూడా తాతాచార్యుల వారు రాయల వారితో చెప్పారు. కళలకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు రాయల వారు, సరే అని చెప్పి ఆయన అంగీకరించారు. ఈలోపు ఆస్థానచార్యులు గారు వచ్చి, ఏమండి మీ కొలువులో రామలింగుడు అనే కుంటికోనింగ్ ఉన్నాడంట కదా, అతన్ని మటుకు ఈ ప్రదర్శనకి పిలిపించకండి, ఎందుకంటే అతను ఏదో కుంటి పని చేసి మధ్యలో ఈయన హడావడ చేస్తే రసాబస అయిపోతుంది భాగవతం అని చెప్పి చెప్పారు. సరే రాయల వారు సరే అన్నారు. ఈ విషయం ఎలాగైతే రామలింగుడికి తెలిసింది. ఓహో, నన్ను రానివ్వకుండా వీళ్ళు భాగవతాచార్యులు గారు నాట్యం రూపాన నాట్యం చేస్తారా, సరే చూద్దాం అని చెప్పి అనుకున్నాడు ఆయన. అప్పాజీ గారు, తాతాచార్యుల వారు, పెద్దన్నగారు, వీరు ముగ్గురికి మట్టుకు రాజమందిరానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చూడొచ్చు మాట, వాళ్ళు ఈ నాట్యం అంతా చూడొచ్చు. వాళ్ళ ముగ్గురు బయలుదేరి వెళ్ళారు. ఇతను కూడా చూడాలంది, ఏదో జరుగుతుంది లోపల లోగుట్టు, అది నాకు తెలియట్లేదు, అందుకే నన్ను రానివ్వకూడదని చెప్పారు మహారాజుకి అని చెప్పి రామలింగుడు ఏం చేశాడు, ఎలాగైతే రాజమందిరానికి బయలుదేరాడు. బయలుదేరేసరికి అక్కడ ద్వారపాలకులు ఆపారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు, రాజుగారు అనుమతింటేనే లోపలికి వెళ్ళాలని చెప్పారు. ఆయన, ఒరే నేను ఎప్పుడు చూడలేదురా భాగవతం, ఒక్కసారి నన్ను పంపిస్తే ఒక పక్కన నుంచొని చూసేసి వచ్చేస్తానురా అని అంటే, వెళ్ళటానికి వీల్లేదండి చెప్పారు మహారాజు గారు అంటే, అలా కదరా నన్ను పంపించారనుకో, నాకు వచ్చే లాభంలో నీకు సగం ఇస్తాను అని చెప్పాడు. నాకు బహుమతి వస్తుంది కదా, దాంట్లో నీకు సగం ఇస్తా అని చెప్పారు. సరే వెళ్ళండి అయితే అన్నాడు. ఆ బహుమతికి వాడు ఆశపడ్డాడు. ఈలోపు ఇంకొకడు, అదేంటి అతనికే ఇస్తే మరి నాకో, ఆ నాకు కూడా ఇస్తేనే మిమ్మల్ని పైకి పంపిస్తాను అక్కడికి అని చెప్పాడు. అంటే, సరేలేరా ఆ మిగతా సగం కూడా నువ్వే తీసుకో, చెరో సగం తీసుకోండి, నాకు వచ్చే బహుమతులు నన్ను మట్టుకు ముందు పంపించండి చెప్పి వాళ్ళిద్దరిని ఒప్పించి మజ్జిగ చేసుకుని ఆయన లోనకి వెళ్ళాడు. లోనకి వెళ్ళి ఒక పక్క నుంచి చూస్తున్నాడు. చక్కగా భాగవతాచార్య గారు పాట పాడుతుంటే చక్కగా అందరూ నాట్యం చేస్తున్నారు. ఆ నాట్యం బాగా రసవత్రంగా జరుగుతుంది. ఆ నాట్యం చేసే మధ్యలో ఒక చిన్న పిల్లాడికి చక్కటి వేషం వేసి అతను కూడా చేస్తున్నాడు. ఆ పిల్లాడు ఎలా చేస్తున్నాడంటే చాలా చురుగ్గా ఈ గదిలోంచి వెళ్ళిపోయి ఆ గదిలోంచి రావడం, అసలు ఎటు వెళ్తున్నాడో ఎటు వస్తున్నాడో ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. అంత చురుగ్గా నాట్యం జరుగుతుంది, చక్కగా చూస్తున్నారు అంతా మహారాజు గారు, అందరూ చూస్తున్నారు. ఈలోపు హారి బడవ అని పెద్ద కేక వినపడింది. అందరితో పాటు మహారాజు గారు కూడా ఉలిక్కపడ్డారు. ఏమిటి ఈ కేక అని చూసేసరికి ఒక అవ్వ ఆ పరిగెడుతున్న కుర్రాన్ని చెవి మీదేసి తీసుకొచ్చి, ఏరా ఇంత పని చేస్తావా, ఇది తప్పు కదూ, ఈ దొంగతనం చేయడం, రాజువారి మందిరంలోకి వెళ్ళి రాజముద్రికని దొంగిలిస్తావా, తప్పు కాదని చెప్పి చేతిలో ఉన్న చల్లకోవంతో దబా 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 4 దెబ్బలు బాధింది దీపు మీద. అమ్మో అమ్మో ఆపవ్వా, నేను చేయడం తప్పే, ఇదిగో రాజముద్రికని చెప్పి ఆ అవ్వ చేతిలో పెట్టేసి పక్కన నించున్నాడు. ఇదేంటి రాజముద్రికిని పట్టుకున్నాడు ఈ పిల్లాడు, రాజముద్ర గురించి వచ్చాడని చెప్పేసరికి అప్పాజీ గారు జరుగుతున్న చెడు గ్రహించి ఎమ్మటే కనుసైగ చేస్తే భటులు వచ్చి వాళ్ళందరినీ పట్టుకున్నారు. వాళ్ళందరినీ పట్టుకోగానే తెలిసింది శత్రు రాజ్యంలో గూఢాచారులు వేగులు అని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆ రాజముద్రికిని దొంగిలించడానికి మారు వేషాల్లో వచ్చారు భాగవతం చెప్తామని. కానీ ఈ విషయాలు ఏమి తెలియని తాతాచార్యుల వారు మామూలుగా భాగవతాచార్యులేమని వాళ్ళు పొగిడేసరికి రాజువారి కొలువులో అనుమతి లభించేట్టుగా చేశారు. ఎమ్మటే ఇక బటువులు వాళ్ళందరినీ పట్టుకొని తీసుకెళ్తుంటే ఒక ఇద్దరు రాజభటులు వచ్చి ఈ అవ్వను కూడా పట్టుకోబోయారు. ఒరే ఆగండరా, నేను ఎవరనుకున్నారని చెప్పి అతను ఆడవేషం తీశాడు. తీయగానే రామలింగుడు, నేను రా రామలింగుడిని, నన్ను పట్టుకుంటారేంటి అనేసరికి మహారాజు గారు నవ్వి, వికటకవి అనుమతి లేకుండా లోనకు వస్తే శిక్ష ఏంటో తెలుసా అని అడిగారు. చెప్పండి మహాప్రభు, నేను శిక్షను భరిస్తాను అన్నాడు. 100 కొరడా దెబ్బలు అనుమతి లేకుండా ఎలా వచ్చావంటే, సరే ప్రభు ఆ 100 కొరడా దెబ్బలు ద్వారపాలకులకి చెరొక 50 కొట్టివ్వండి అన్నాడు. అదేంటి వాళ్ళకి ఇవ్వడం ఏంటి, తప్పు చేసి నువ్వు కదా అంటే, వాళ్ళు నన్ను పంపించడానికి నేను వాళ్ళని బతివి నాడుకొని నాకు వచ్చే బహుమతిలో వాళ్ళకి చెరో సగం ఇస్తాను అన్నాను కాబట్టి వాళ్ళు నన్ను లోనకు పంపించారు, కాబట్టి వాళ్ళకి ఇవ్వండి ఆ బహుమానం అని అన్నాడు. అనేసరికి మహారాజు గారిని అవి వికటకవి, నువ్వేం చేసినా ఆలోచించే చేస్తావు, నాకు చాలా సంతోషంగా ఉంది,
కాబట్టి ఇక నుంచి ఎవరి అనుమతి లేకుండా ఏ సమయంలోనైనా సరే నా రాజమందిరానికి వచ్చి నన్ను కలుసుకొని పలకరించి వెళ్ళొచ్చు, ఇక నీకు ఎటువంటి అనుమతి అక్కర్లేదని చెప్పి ఆ వరాన్ని ఆ రామలింగుడికి ప్రసాదించారు. అప్పుడు రామలింగుడు రెండు చేతులు జోడించి శిరస్సు వంచి రాయల వారికి నమస్కారం చేశాడు. ధన్యుని ప్రభు అన్నాడు. కథ బాగుంది కదా, ఈ కథలో ఉన్న నీతి ఏంటో తెలుసా? రాజనీతి. తెనాలి రామలింగుడు విజయనగర మహారాజు గారి దగ్గర కొలువులో పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన రుణం ఎలా తీర్చుకోవాలి, చక్కటి ఈ ప్రజలందరూ ఎంతో సుఖశాంతులతో ఉంటున్నారు రాయలవారి పరిపాలనలో, అలాంటప్పుడు శత్రువులు వచ్చి ఏదో చేస్తున్నారని అపాయం పొంచి ఉందని ఎంతో ఉపాయంగా ఆలోచించి లోనకు ప్రవేశించి జరుగుతున్న చెడుని గ్రహించి ఎమ్మటే ఆయన తెలివితేటలతోటి ఆ రాజముద్రికని ఆ పిల్లాన్ని పట్టుకొని వాళ్ళని భటులకు అప్పగించగలిగాడు. ఆయనకున్న నీతిని, ఆ రాజనీతిని, ఆ రాజభక్తిని ప్రయోగించి రాబోయే చెడుకాలాన్ని తప్పించగలిగాడు. ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారు. అది ఈ కథలో ఉన్న నీతి సారాంశం. ఎలా ఉంది? బాగుంది కదా. సరే, ఇప్పుడు మనం ఓ చక్కటి సామెతని చెప్పుకుందాం. గోటితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు అంటారు పెద్దవాళ్ళు? అదేంటంటే, ఏదైనా పిచ్చి మొక్కలు మొలుస్తుంటే లేత దశలోనే దాన్ని గోటితో తీసివేయాలి, లేకపోతే ఆ సమస్య పెరిగి పెద్దదవుతుంది. మొక్క పెరిగిపోతే మనం వంచలేం కదా, అందుకనే మొక్కలోనే తుంచేసేస్తే అది తొలగిపోతుంది, ఆ చెడు పోతుంది. కాబట్టి మనిషిలో ఉన్న గుణాన్ని కూడా మొదట్లోనే అది దూరం చేయాలి. ఏ ఆలోచన వచ్చినా, చెడు ఆలోచన వచ్చినా, చెడు ప్రవర్తన కలిగినా సరే అమ్మా నాన్న శ్రద్ధ తీసుకొని వాళ్ళని ముందులోనే జాగ్రత్త చేసుకోవాలి, లేకపోతే పెద్ద అయినాక వాళ్ళు మాట వినరు. దాని గురించి పెద్దవాళ్ళు ఈ సామెత పెట్టారు. ఇప్పుడు ఒక చక్కటి పాట పాడుకుందాం, సరేనా? కంచికి పోతావా కృష్ణమ్మా, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా, కంచికి పోతావా కృష్ణమ్మా, కంచి వార్తలేమి కృష్ణమ్మా, కంచిలో ఉన్నది అవ్వా, ఆ అవ్వ నాకు పెట్టు బువ్వా, కంచిలో ఉన్నది అవ్వా, ఆ అవ్వ నాకు పెట్టు బువ్వా, బువ్వ ఉన్నది కానీ కృష్ణమ్మా, నీకు పప్పు ఎక్కడిదో ఈ కృష్ణమ్మా, బువ్వ ఉన్నది కానీ కృష్ణమ్మా, నీకు పప్పు ఎక్కడిదో ఈ కృష్ణమ్మా, కోమటి ఇంటిది అప్పు, ఆ అప్పు నాకు పెట్టు పప్పు, కోమటి ఇంటిది అప్పు, ఆ అప్పు పెట్టు నాకు పప్పు, పప్పు ఉన్నది కానీ కృష్ణమ్మా, నీకు కూర ఎక్కడిదో ఈ కృష్ణమ్మా, పప్పు ఉన్నది కానీ కృష్ణమ్మా, నీకు కూర ఎక్కడిదో ఈ కృష్ణమ్మా, దొడ్లోను ఉన్నది బీర, ఆ బీర పెట్టును నాకు కూర, దొడ్లోను ఉన్నది బీర, ఆ బీర పెట్టును నాకు కూర, కూర ఉన్నది కానీ కృష్ణమ్మా, నీకు నెయ్యి ఎక్కడిదో ఈ కృష్ణమ్మా, కూర ఉన్నది కానీ కృష్ణమ్మా, నీకు నెయ్యి ఎక్కడిదో ఈ కృష్ణమ్మా, కోమటి అక్కమ్మ చెయ్యి, ఆ చెయ్యి నాకు పోయి నెయ్యి, కోమటి అక్కమ్మ చెయ్యి, ఆ చెయ్యి నాకు పోయి నెయ్యి, నెయ్యి ఉన్నది కానీ కృష్ణమ్మా, నీకు పెరుగు ఎక్కడిదో ఈ కృష్ణమ్మా, నెయ్యి ఉన్నది కానీ కృష్ణమ్మా, నీకు పెరుగు ఎక్కడిదో ఈ కృష్ణమ్మా, ఉన్న ఇంటి ఇరుగు పొరుగు, ఆ పొరుగు నాకు పోయు పెరుగు, ఉన్న ఇంటి ఇరుగు పొరుగు, ఆ పొరుగు నాకు పోయు పెరుగు, బువ్వ తిందువు గాని కృష్ణమ్మా, నీకు ఆ ఊర్లో పని ఏమి కృష్ణమ్మా, బువ్వ తిందువు గాని కృష్ణమ్మా, నీకు ఆ ఊర్లో పని ఏమి కృష్ణమ్మా, అక్కడ ఉన్నది అమ్మా నే వెళ్ళి ఒత్తును అమ్మా, అక్కడ ఉన్నది అమ్మా నే వెళ్ళి ఒత్తును అమ్మా, కంచికి పోతావా కృష్ణమ్మా, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా, కంచిలో ఉన్నది బొమ్మ అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ, కంచిలో ఉన్నది బొమ్మ అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ. ఎలా ఉందమ్మ పాట? బాగుంది కదా, చక్కగా పెరుగు, కూర, అన్నం, నెయ్యి, పప్పు అన్నీ వచ్చినాయి మనకి ఈ పాటలో, అవునా? సరే, బాగుంది కదా. మళ్ళీ మనం తర్వాత ఎపిసోడ్లో కలుసుకునేదాకా, అంతవరకు నమస్కారం. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం కిడ్స్ ఛానల్
చిన్నారికి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.